ఈశ్వరుడు మనుష్యుడికి ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? ఆకలి, దప్పిక, నిద్ర, ఈ మూడు. ఇవి దేవతలకు లేవు. అందుకే వాళ్ళకి కష్టము అన్న మాట తెలియదు. కష్టము అన్న మాట అంతా ఈ మూడిటినే ఊంచుకుని ఉంటుంది. ఆకలి, ఆకలిని మించిన బాధ ఏముంటుందండి? కోట్లు ఉండనివ్వండి, మీరు తినడానికి లేదు, ఎంత బాధ ఉంటుంది? సముద్ర మధ్యంలో ఉన్నాడు, తాగడానికి నీళ్లు లేవు, వాడి బాధ ఎలా ఉంటుంది? ఎంత పెద్ద పదవో, ఎన్ని కోట్లో ఉన్నాయి, ఒక్క గంట పడుకుందాం అనుకున్నాడు, నిద్రపోవడానికి లేదు. ఈ మూడు అసలు పెద్ద పెద్ద బాధలు. ఈ మూడు బాధలు ఉన్నది ఎవరికో తెలుసా అండి? మనకే. అసలు ఉపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా మీకు? మీరు ఏకాదశి వ్రత మహాత్యానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం జరిగితే ఆశ్చర్యపోతారు. ఉపవాసం ఎందుకు చేయిస్తారంటే, అది ఒక పెద్ద తర్ఫీదు. ఎందుకు, దేనికో తెలుసా అండి? మొట్టమొదట మనిషిని తినద్దు అని నోటి ముందు ఎంత ఐశ్వర్యమున్నా తీసేసేది ఎప్పుడంటే, ప్రాణోత్క్రమణ కాలం దగ్గరికి వచ్చేస్తే. భాగవతంలో చెప్తారు, ప్రజ్వరుడిని ప్రవేశిస్తాడు లోపలికి, సంధిబంధములు విడగొట్టేస్తాడు. ఈ తినకూడదండి, ఏమీ తినకూడదంటే, వాడికి తినాలని ఉంటుంది, ఏమీ తినకూడదు. వాడికి ఒక గొట్టం పెట్టి నీళ్లు చుక్క 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 ఎక్కుతూ ఉంటాయి. వీడికి మనసు ఒకటి ఉంది కదా, మరి వీడికి పూర్వ విషయాలన్నీ స్మృతిలో ఉన్నాయి కదూ. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఏ పెసర కట్టు మీదో చింతకాయ పులుసు మీదో భ్రాంతి ఉంటుంది, వాడు దాని గురించి ఆలోచన మొదలెడతాడు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని, మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను, చింతకాయలో పురుగు ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇంత సన్న కన్నంలోంచి లోపలికెళ్ళి అక్కడే పెరిగి పెద్దదై ఇంత పురుగు అవుతుంది. చింతపండు ఆ పైన ఉన్న డెక్క విప్పేస్తే ఇంత పురుగు ఉంటుంది చింతపండులో. ఇంత పురుగు ఎలా వెళ్ళిందిరా, ఇంత కన్నం లేదు కదా అనుకుంటాం. ఇంత సన్న కన్నమప్పుడు లోపలికి వెళ్ళిపోయి లోపలే ఇది పెరిగి పెద్దదవుతుంది. అంటే వాడు జింహ ఏ పులుపు పులుపు తింటలేదండి అంటే అది ఆహారం మీద భ్రాంతితో వెళ్ళిపోయాడు వాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, చేసిన పాపమునకు ఫలితం ఇచ్చేటప్పుడు ఇది తీస్తారు ముందు. తినద్దు, వాడు తినకుండా ఉండలేడు. తినకుండా ఉండి ఈశ్వరుడి మీద మనసు పెడతాడని మీరు అనుకుంటున్నారా? వాడు బుర్రంతా దాని మీదకే వెళ్తుంది. ఏడైంది, నాలుగున్నర అయింది, పాటికి హాయిగా చక్కటి మా ఆవిడ ప్లేట్లో పెట్టి కాస్త కారప్పుడేసి నెయ్యి వేసి రెండు ఇడ్లీ పెట్టేది, ఏమిటో ఈ ప్రారంభం ఇక్కడ పడినాయి, సీసా ఏమిటో, ఈ గొడవ ఏమిటో, ఈ స్టాండ్ ఏమిటో, ఎప్పటికి పంపిస్తారో, ఎప్పుడు తింటానో, మళ్ళీ ఇడ్లీ అని మొదలు. ఇంటికి ఎడతాడు ఆయన, కొన్ని ఇలా ఇంటూలు పెట్టేస్తాడు, ఇవి పెట్టకండి అంటాడు. కాయగూరలు పిల్లలు తింటుంటారు, కూతురు తింటుంది, అల్లుడు తింటాడు, కొడుకు తింటాడు, కోడలు తింటాడు, భార్య తింటుంది, నాకెయ్యి అంటాడు, మీకొద్దు అంటారు. వీడికి కడుపు మండిపోతుంటుంది. ఆహారమును తీస్తే ఈశ్వరుడి మీద మీరు మనసు నిలబెట్టలేరు. ఇది బలహీనత అలవాటు చేసుకున్నది. ఆహారమా ఈశ్వరుడా అంటే మనసు అటు వెళ్ళిపోతుంది. దాని మీద కడుతుంది కానీ దీని మీద ఇది అక్కర్లేదని మీరు నిలబెట్టలేరు. ఇది అలవాటు చేయడానికి ఏం చేస్తారంటే, రెండు పక్షములలోనూ ఏకాదశే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఏకాదశి అంటే 11వ తిథి. ఐదు జ్ఞానేంద్రియములను, ఐదు కర్మేంద్రియములను ఆధారం చేసుకుని 11వదైన మనసును ఈశ్వరుని ఎందు పెట్టి సాత్వికమైన ఆహారము శరీరము నిలబడడానికి కావలసినంత మాత్రమే స్వీకరించి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి మీద మనసు పెట్టడాన్ని, ధ్యానం చేయడాన్ని ప్రారంభం చేస్తాడు ఒంట్లో ఓపిక ఉండగానే. ఈ ఏకాదశి ఉపవాసమే అప్పుడు పనికొస్తుంది. వద్దు అన్నా ఈశ్వరుడి మీద మనసు ఎలా పెట్టచ్చో, ఇక్కడ కొంచెం ఆకలేస్తున్న సాత్విక పదార్థం తిని శరీరాన్ని నిలబెట్టుకుని ఎలా నిలబెట్టచ్చో ఈశ్వరుడి మీద తర్ఫీదు ఉంది. ఈ తర్ఫీదు అప్పుడు పనికొస్తుంది నిలబెట్టగలడు. నిద్ర వద్దు, ఉండలేడు ఈశ్వరుడి దగ్గర. అందుకే జన్మానికో శివరాత్రి చేయవయా, నిద్ర ప్రయత్నపూర్వకంగా ఆపి ఈశ్వరుణ్ణి భజించడం నేర్చుకో అంటారు. నిద్ర ఎప్పుడుండదు మీరు ఆలోచించండి. మీ సౌకర్యంతో నిద్ర రాదు. మీ మనసు భయమునకు లోనై ఉంటే మీకు కలత నిద్ర ఉంటుంది, పట్టదు. భయం భయంగా, భయం భయంగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి, మిమ్మల్ని పలకరించి, మీకు ఫోన్ చెయ్యని వాడు కూడా వచ్చి అద్దంలోంచి చూసి వెళ్తున్నాడు అనుకోండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో
అనుమానం వచ్చేస్తుంది. అంటే డాక్టర్ గారు అందరినీ పిలిపించేయండి అని చెప్పుంటారు, వీడు కూడా వచ్చేసాడు రోయ్, ఇలా మనం చూడలేదేమిటి చాలా కేసులు అంటే, ఏ 24 గంటలో 48 గంటలో అని చెప్పుండి ఉంటారు డాక్టర్ గారు అంతే అని. ఆ తర్వాత వీడు అలా వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళతో వెళ్ళడం, వాడి కొడుకు గోవును కూడా దానం చేయకపోవడం, ఇవన్నీ గుర్తొచ్చిన బతికేమిటో, సమయం అంతా అయిపోయింది. ఇప్పుడు గుడికి ఎడతావా, గోపురానికి ఎడతావా, ఇప్పుడు శివాలయ పునర్నిర్మాణానికి డబ్బిస్తావా, ఏమిస్తావు అప్పటికా, ఇచ్చేవాడెవడు? నువ్వు చెప్తే మాత్రం కొడుకు వింటాడు, నమ్మకం ఏంటి, నీ వైద్యానికి అయిందంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే నీరసం వస్తుంటుంది. ఈ నిద్ర పట్టనప్పుడు ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడం వాడు సాధన చేయలేదు. సాధన చేసి ఉంటే నిద్ర పట్టనప్పుడల్లా మనసు ఈశ్వరుడి మీదకి ఎలా తిప్పాలో సాధన చేశాడనుకోండి, ఇతపూర్వం ఇప్పుడు కూడా అటు తిప్పేస్తాడు, తిప్పేయడం మొదలు పెడతాడు, ప్రశాంతంగా ఉంటాడు, అలా ఉండలేని స్థితి వస్తుంది. అందుకని మన వాళ్ళు ఉపవాసము యొక్క ప్రధాన ప్రయోజనము యథార్థమనకేమిటో తెలుసా అండి, జింహచాపల్యమును అరికట్టి 11 ఇంద్రియములను భగవంతుని యందు పెట్టడాన్ని సాధన చేయించడం ఏకాదశి వ్రతం. అందుకే దుర్లభం, అది ఏదో ఏకాదశి వ్రతం అని మొదలుపెట్టేసి చేయడం చాలా కష్టం. అది గురుముఖత తెలుసుకుని ఎంతో సాధనాక్రమంతో పైకెక్కిన తర్వాతే చేయగలరు ఏకాదశి వ్రతం. అంటే ఏదో ఉత్తిత్తిన ఎరికటి ఏకాదశి నాడు కూర్చుని ఆకాకరకాయలు తరుక్కుంటూ రేపు తినేద్దామంటే చేసింది ఏకాదశి వ్రతం ఎలా అవుతుంది? అందుకే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతం చాపీత్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు దొరకవు. వెంకటాచలంలో స్వామి పుష్కరిణి స్నానం దొరకదు. అసలు వెంకటాచలంలో విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఏవేవి చెయ్యాలో అవే చేయరు. వెంకటేశ్వర స్వామి వారు నా పాదాలు చూడు అన్నారు, 6 రోజుల 23 గంటలు వాటిని మూసేస్తారు, 1 గంట తెలుస్తున్నారు, అది కూడా మూసేద్దాం అనుకుంటున్నారని ఈ మధ్యనే తెలుసుకోవాలి కదా. ఇంకా ఆయన చూడమంటే మాత్రం నువ్వు చూసేదేముంది, చూపించేవాడెవరు నీకు? స్వామి పుష్కరిణి స్నానం, అక్రమాలని తిరుగుడు అంతా తిరుగుతాడు, అక్కడికి వెళ్ళి పుష్కరిణి స్నానమే చేయడు. సద్గురోహ పాదసేవనం, సద్గురువుకి కాళ్ళు పడదామని మీరు అనుకున్నారనుకోండి, ఆయనేం పఠించుకోడు. అసలు మీకు విచిత్రం తెలుసా, ఎంత తక్కువ మందితో సంబంధం పెట్టుకుందామా, ఎంత ఏకాంతంగా ఉందామా అని చూస్తాడు సద్గురువు తప్ప. చాలా మందితో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకుని నాకు సర్కిల్ సర్కిల్ అంటూ ఎంతమంది ఇంటికి వస్తారు, ఎంతమందితో మాట్లాడదాం, ఈ పిచ్చున్నవాడు సద్గురువు కాలేడు. అబ్బో నాకెందుకండి మహాప్రభో మా ఇంటికి రావద్దని ఏడిచి ఒక్కడు ఉందామని తాపత్రయపడగలిగిన వాడే గురువు. ఆయన కాళ్ళు మీరేం పడతారు? అసలు ఆయన దగ్గరికే రానివ్వడు, ఇంకా ఆయన కాళ్ళు పట్టుకొని ఇస్తాడా? ఆయన కాళ్ళు నొప్పెట్టినా పోన్లేదు, ఈశ్వరానుగ్రహం అంటాడు. తప్ప మీకు ఏమంటే కాళ్ళు నొప్పెడుతున్నాయని ఫోన్ చేసి వచ్చి మిమ్మల్ని కాళ్ళు పట్టమంటాడు ఆయన? ఒక్కనాటికి పట్టమండి. భగవాన్ రమణులు కాళ్ళు చాపు కూర్చున్నారు, వచ్చి గబగబా పడుతున్నారు కొంతమంది, ఓ హైకోర్టు జడ్జి గారు కూడా వచ్చి పడుతున్నారు. పడుతుంటే అన్నారు, ఎందుకు పడుతున్నారు వాటిని అన్నారు ఆయన. అది అనేవారు శరీరాన్ని, నేను అనేవారు కాదు ఆయన, ఆయన సాక్షి. ఎందుకు అలా పడుతున్నారు వాటిని అన్నారు. అంటే భగవాన్ మీ కాళ్ళు కదా పుణ్యం పడుతున్నాం అన్నారు. అంటే ఆయన అన్నారు ఆగండి 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 అని ఆయన ఇలా పడుతున్నారు. పడుతుంటే అదేమిటి భగవాన్ మీరే పట్టుకుంటున్నారు అన్నారు. మీరు అన్నారు కదా పడితే పుణ్యం అని, అందుకని నేను పడుతున్నాను వాటిని అన్నారు. అయ్యయ్యో అదేమిటి భగవాన్ అన్నారు. మరి ఏమిటా పిచ్చి పనులు ఎందుకు వచ్చింది, కూర్చోండి. కాబట్టి సద్గురువు పాదసేవనాన్ని ఏం కోరుకోడు, నా కాళ్ళట్టు నా చేతులట్టు అని ఆయన ఏం అడగడు. ఆయన ఎందుకయ్యా అవన్నీ అంటాడు. సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం అంత తేలికేం కాదు. ఎందుకో తెలుసా, నువ్వు సాధనలో చాలా పైకెక్కాక చేసేది ఏకాదశి వ్రతం, అసలు సాధనలో పైకెక్కకుండా ఏకాదశి వ్రతం ఏంటి? ఏకాదశి వ్రతం చాపీత్రయం అత్యంత దుర్లభం, ఈ మూడు దుర్లభము. ఎందుకనంటే ఇది తెలిసి చెయ్యాలి కనుక. మూడు మూర్తులకును వెనక్కి రండి, మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు చుతుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీ విఫలనయన. కాబట్టి ఈశ్వర మూడుగా కనపడేవి చివరికి ఒకటే నిరూపించేవాడివి నువ్వు, ఆ జ్ఞానం ఇచ్చేవాడివి నువ్వు. మేమేం చేశాం, బాహుశక్తిన్ సురాసురుల్జని అప్పాలవెల్లి మధింప ఏరి కలంఘ్యమై హాలాహలంబు జనించే చిచ్చులాగమున్కొని ప్రాణి సందోహమున్ బ్రతికించ వేదయ దొంగిలింపగనీశ్వర. వాళ్ళన్నారు, నీవు దేవతలం, ఆకలి దప్పిక లేవు కాబట్టి వాళ్ళకి కష్టం తెలియదు, ఎప్పుడు సుఖం సుఖం సుఖం. అందుకే దేవతలు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారంటారు. కారణం ఏంటో తెలుసా అండి, కష్టపడ్డానికి ఆకలి దప్పిక నిద్ర వాళ్ళకి లేవు.
మనకు ఆ మూడు ఉన్నాయి కాబట్టే కొంతసేపు సుఖం అనిపించినా నిద్రపోవడం సుఖం, అప్పుడే అన్నం తిన్నా మళ్ళీ రెండో పూట తినడం సుఖం. మనకి ఈ మూడు ఉన్నాయి, ఈ మూడు ఉన్నాయి కాబట్టి వాటి కష్టాన్ని తెలుసుకుని ఏకాదశి వ్రతం చేసి మనసు నిగ్రహించిన వాడు ఈ సుఖములను కోరుకోకుండా ఈశ్వరుడు ఎంతే కలిసిపోతాడు. అందుకే దేవతల కన్నా గొప్పవాళ్ళు మనుష్యులే. కాబట్టి అటువంటిది స్త్రీ రెండు మాటలు మృత్యువుని తనంత తాను ఆహ్వానిస్తుంది. అటువంటిది లోకంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన స్త్రీ అయితే, అయితే ఈ గొప్ప లక్షణం భూమండలం మొత్తం మీద ఏ దేశంలో ఉన్న వాళ్ళకి, ఏ సంస్కృతిలో ఉన్న వాళ్ళకి చెల్లదు. అది ఒక్క నా దేశంలో ఉన్న ఆడబడుచులకే చెల్లు. అటువంటి దేశంలో పుట్టిన నేను అదృష్టవంతుడు. కాబట్టి ఆ స్థితి ఒక సువాసినికి ఉంటే సువాసినిత్వానికే మారు పేరై సువాసిని సువాసిన్యర్చన ప్రియ. లోకంలో సువాసిని అవ్వాలి అంటే ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి. పార్వతీదేవి అనుగ్రహం లేకుండా సువాసిని కాలేరు. కన్యాత్వంలోంచి సువాసినిత్వంలోకి వెళ్ళాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ సువాసినిత్వం నిలబడాలి అంటే ఆ గౌరీదేవి అనుగ్రహం ఉండాలి. అందుకే కదా చెప్తాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే తం జీవ శరదాం శతం. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం కేవలం ఒక అంగంగా వివాహంలో ఆ తాడు తీసుకెళ్లి కట్టేయడం ఉండదు. దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా కొబ్బరి బొండం మీద పెట్టి సర్వమంగళాదేవి అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క నామములతో పూజ చేసి అప్పుడు తీసుకెళ్లి ప్రతి సువాసిని తన మెడలో ఉన్న మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని ప్రతిరోజు చూసుకుని కళ్ళకద్దుకుని నిద్ర లేవగానే, అమ్మా రేపు ఎల్లుండి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత నేనిలా కళ్ళకద్దుకుంటూ ఉండగా ఆయన చేతుల్లో వెళ్ళిపోవాలని కోరుకుని ఏ తల్లి ఎంత ఉపాసన చేసి అలా నిలబెట్టుకుంటుందో, అందరి మెళ్లల్లో పెట్టి తీసుకొచ్చి అప్పుడు కట్టిస్తారు ఆడపిల్ల మెళ్ళో తాళి. అటువంటి సర్వమంగళాదేవత అటువంటి పార్వతీదేవి ఆవిడ భర్త విషం తాగేస్తానంటే, హాలాహలం తాగేస్తానంటే ఆవిడ ఊరుకుంటుందండి, ఆవిడ అడుబడిపోదు. ఈయన ముందుకు ఎడితే మాత్రం ఒక్కనాటికి వీల్లేదంట. అందుకని ఇప్పుడు చూసి తీరాలి. ఇది జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరౌ. మీరు చూడండి, లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంటుంది చాలా మందికి. వాడు ఎక్కడికి వెళుతున్నాడో చెప్పడు, ఇంట్లో భార్యకి చెప్పడు. ఒకవేళ అడిగాడు మీరు అన్నారనుకోండి, అది మీ వారికి చెప్పరండి ఇంట్లో అని, దానికి చెప్పడండి అంటాడు. సాకలి పొద్దుకి డబ్బులు ఈయనే ఇవ్వాలి. ఆయన లేరయ్యా రేపురా ఆయన ఇస్తారంటున్నాడు పాపం పొద్దొకటే చూసి. ఎందుకంటే ఒక 100 రూపాయలు ఆవిడికి ఇచ్చి వెళ్ళడు, ఏమైనా ఉపద్రవం వస్తే ఖర్చు పెట్టు సాకలి పొద్ది అని. నమ్మలేడు అసలు. చాలా మంది ఆవిడికి ఎందుకండి అవన్నీ, ఆడవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలంటారు. అసలు లోకంలో ఆడదాంతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నాడు శంకరుడు లోకానికి. ఆవిడే రాని గుండెకై కామేశ్వర ప్రాణనాడి, నీ రక్తం నీ మాంసం నీ స్పృహ నీ మేధ అన్ని ఆవిడ వండి పెడితే వచ్చాయి. తల్లిలా నిన్ను రెప్పలా కాపాడుకొస్తోంది ఆవిడ. ఆవిడికి చెప్పడానికి ఏమి నీకంత కష్టం? అందుకని లోకానికి మర్యాద చెప్తున్నాడు ఆయన. లేకపోతే ఆయన శక్తి ఉంటే ఆవిడికి తెలీదా, ఆవిడ శక్తి ఉంటే ఆయనకి తెలీదా? వాళ్ళు ఉండరులకి తెలుసు ఎవరెటువంటి వారో. కళాభ్యాం చూడాలంకృత శచికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతుమే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అటువంటి వారు వారు ఒకరికొకరు తెలియదా ఎటువంటి వారో కాదు, లోక మర్యాద నేర్పుతున్నాడు ఆయన.